చాలా కనపడతాయి. వీటన్నింటికన్నా చమత్కారం ఎక్కడ పెట్టాడో తెలుసా అండి ఈశ్వరుడు? వీటన్నిటికీ కొన్ని కొన్ని శక్తులు ఇచ్చాడు. అన్ని శక్తుల్ని మనిషి ఒకడే వాడుకుంటాడు. ఒక గొర్రె ఉందనుకోండి, మీరు ఎంత చలిలోకి తీసుకెళ్ళి వదిలేయండి, దానికేం రసాయి మీరు ఇవ్వక్కర్లేదు, దాని ఒంటికే రసాయి ఉంటుంది, పెద్ద ఉన్నితో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడో తెలుసా, ఆ గొర్రె మాంసం తినేసి దాని చర్మం ఒలిచేసి ఓ కోటు కుట్టించుకుని చల్లి తిరిగేస్తాడు. ఓ యజ్ఞమో యాగమో చేసుకుంటున్నాడు అనుకోండి, ఓ లేడి చర్మం విప్పేసి దాన్ని ఒంటికి కట్టుకుని యజ్ఞమో యాగమో చేసుకుంటాడు. ఓ ఏనుగు దంతం ఉందనుకోండి, బొమ్మ చేసుకుని ఊట్లో పెట్టుకుంటాడు. ఓ సింహం తాలూక గోరు ఉందనుకోండి, దృష్టి తగలకుండా దాన్ని తీసుకొచ్చి మెళ్ళలో వేసుకుంటాడు. సృష్టిలో దేని దేనికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని శక్తుల్ని మనిషి తెచ్చి వాడుకుంటూ ఉంటాడు. అన్ని ప్రాణుల మీద బుద్ధితో మనిషి గెలిచి తెచ్చుకుని ఆ సౌకర్యాలన్నీ మనిషి ఒక్కడే వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తినిస్తే అన్ని శక్తుల్ని వాడుకునేవాడు మనిషి ఒక్కడే సృష్టిలో. మీరు చూడండి ఎలా వాడుకుంటాడంటే, వాడి బుద్ధిబలం అటువంటిది. ఓ సముద్రం ఉందండి, అందులో ఉంది ఓ చేప, ఓ పెద్ద చేప సముద్ర మధ్యంలో పడుకుంది, దాని జన్మాంతరంలో అది అందులోనే చచ్చిపోతుంది తప్ప అది ఎప్పుడు ఒడ్డుకు రాదు. మీరు మనిషిని తీసుకెళ్ళి సముద్ర మధ్యంలో బారాయండి, చచ్చి ఊరుకుంటాడు. కానీ వాడు ఓడ తయారు చేసుకుని చేపని చంపే కత్తి ఓడ కింద పెట్టి చేపని కోసుకుంటూ ఓడలో హాయిగా నిద్రపోతూ వాడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు సముద్రం నుంచి. భూమి మీద సముద్రంలో ఆకాశంలో అన్ని చోట్ల తిరుగుతూ అన్నిటికీ ఈశ్వరుడిచ్చిన సుఖాల్ని మనిషి అనుభవిస్తూ ఉంటాడు. ఇన్ని అనుభవించగలగడానికి ఉపయోగించుకునే ప్రజ్ఞ ఈశ్వరుణ్ణి చేరడానికి కూడా ఉపయోగించుకోవాలి. అక్కడ మాత్రం చిత్తశుద్ధి ఉండదు. అదే మనిషి యొక్క బుద్ధి ఎక్కడ వైక్లభ్యం చెందుతుంది అంటే అక్కడే వైక్లభ్యం చెందుతుంది. మిగిలినవన్నీ అడుగుతాడు, ఇది ఒక్కటే. కూర్చోవయా అన్నారు అనుకోండి, నా మోకాళ్ళ నొప్పులండి అంటాడు. పూజ చేయవయా అంటే పూజ చేయడు, చొక్కా విప్పవయా చొక్కా విప్పడం. వాడికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప మిగిలినవన్నీ కావాలి. చొక్కా విప్పి నాయనా ఉత్తరీయం వేసుకుని కూర్చో పూజకి అన్నారనుకోండి, ప్రాణం పోయిన సహజంగా బనీంతో పుట్టిన వాళ్ళ బనీంతో కూర్చుంటానంటాడు పూజలో. చంకలో సెగ్గడ్డేస్తే తగ్గే వరకు విప్పు తిరుగుతాడు. సెగ్గడ్డ పాటి చేయలా ఈశ్వరుడి పూజ? ఆ బుద్ధేదో ముందే ఉంటే సెగ్గడ్డే రాదుగా నీకు. అలా ఉంటుంది మనుష్యుని యొక్క సరే అది అంతా మళ్ళీ వేరొక పరిశీలన అనుకోండి, దాన్ని అలా ఉంచండి. మీరు అంటే ఋషుల మాంసం తింటాను నేనంటే అందులో అంత లోతుగా ఉంది, సృష్టిలోనే ఉంది అసలు ఆ విచిత్రమైన పోకడ. కాబట్టి రాముడు అన్నాడు, ముందు సీతమ్మని తప్పించాలి, తప్పించి తీసుకురావాలి. ఎందుకనంటే ఆమె విదేహ వంశంలో పుట్టినటువంటి జనక మహారాజు గారి పుత్రి, దశరథ మహారాజు గారి కోడలు. చూశావా లక్ష్మణ ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోయిందో అన్నాడు. బాధ వచ్చినప్పుడు ఎంతటి నరుడైనా అలా అనకపోతే నరుడెలా అవుతాడండి? రాముడి కథ నరుడి కథ అని నేను అన్నప్పుడు ఎంత తొందరగా కైకమ్మ మనసు తీరిందో అంటే రాజ్యం అకంటకం కావడానికి కదా అడవికి పంపింది. చూసావా సీతమ్మ నిరుతుకుపోయాడు, నా సగం బలం పోయింది, నిరుత్సాహం అయిపోయాను, ఇప్పుడు ఆ రాక్షసుడు తినేస్తాడు మన ఇద్దరిని, అయిపోయింది అక్కడతోటి కైకమ్మ కోరిక తీరిపోయింది. చూసావా రాజ్యం అకంటకం అయిపోయింది. ఇది రాముడు అంతటి వాడి నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటే మీరు సహేతుకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు అలా అనడం ఏమిటండి అనకూడదు. రాముడు అలా అనడం ఏమిటండి అంటే రాముణ్ణి ఈశ్వరుడిగా మీరు చూస్తున్నారని గుర్తు. అప్పుడు మీకు ఇంకా రామాయణంలో ధర్మాలు మీకు పనికిరావు. రాముణ్ణి నరుడిగా చూస్తేనే మీకు ఆ ధర్మాలు గుర్తొస్తాయి. ఇదన్న రాముడే గొప్ప ధర్మాన్ని కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, పరస్పర్శాత్తు వైదేహ్య నదుఃఖ తరమస్తిమే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్త తథా. ఎంత కష్టం వచ్చిందో చూసావా అకస్మాత్తుగా లక్ష్మణ, నాకు పరస్పర్శాత్తు వైదేహ్య నా కంటి ముందు పరుడైనటువంటి వాడు నా భార్యని చేతులతో పట్టుకు తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు. నదుఃఖ తరమస్తిమే నేనెంత దుఃఖంలో ఉన్నాను, పితుర్వియోగాత్ సౌమిత్రే తండ్రి గారా మరణించాడు, స్వరాజ్య హరణాత్ తథా రాజ్యమును పరిపాలించవలసినటువంటి నేను రాజ్యమును పోగొట్టుకున్నాను, ఇంత కష్టంలో ఉన్నాను అని ఆయన అన్న తర్వాత, అసలు ఆ విరాధుణ్ణి నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ భార్యని నా భార్యగా స్వీకరిస్తానంటున్నావు కదా,
మమ్మల్ని నువ్వెవరు మీరెవరని అడుగుతున్నావు కదా, మునుల వేషాల్లో తిరుగుతూ కోదండం ఎందుకు పట్టుకున్నారంటున్నావు కదా. మేము దశరథ మహారాజు గారి పుత్రులం, రామలక్ష్మణులం, మేము తండ్రి యొక్క మాట ప్రకారం అరణ్యంలో సంచరిస్తున్నాం, నువ్వెవరు అని అడిగారు. అదొకటి మాత్రం బాగానే చెప్పాడండోయ్. ఆయన అన్నాడు, పుత్ర కిల జవస్యాహం మమ మాతా శతహ్రద విరాధయితి మా మాహు పృథివ్యాం సర్వరాక్షసాహ. నేను జవుడు అనబడేటటువంటి ఆయన యొక్క కుమారుణ్ణి, మా తల్లి శతహ్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను, నన్ను విరాధుడు అని వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడో ఏమో, మిగిలిన వాళ్ళు మాత్రం ఆయన్ని విరాధుడు విరాధుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాడు. చెప్పుకుని ఆయన సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు ఓర్చకూడదని అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేస్తే ఆయన ఒక పెద్ద ఆవులింత ఆవలించట, ఆవలించేటప్పటికి ఆ ఒంట్లోకి వెళ్ళిన బాణాలన్నీ కింద పడిపోయాయి అన్నారు. అంటే అంత బలాఢ్యుడు. సరే అయితే మాత్రం విడిచిపెడతారా, అనేకమైనటువంటి బాణములను ప్రయోగం చేసి అతన్ని దుఃఖపెట్టారు. దుఃఖపెట్టి ఆ కష్టపెడుతున్నటువంటి రాముణ్ణి ప్రత్యేకంగా సంహరించాలని తన చేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ శూలం పెట్టి కొట్టబోయాడు రాముణ్ణి. రాముడు వెంటనే తీవ్రమైన బాణములను ప్రయోగించి గాలిలోనే ఆ శూలాన్ని ముక్క ముక్కల కింద విరిచేశాడు. విరిచేస్తే ఆ విరాధుడికి కోపం వచ్చి సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులిద్దరినీ కూడా రెండు చేతులతోటి పైకెత్తి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని అరణ్యంలోకి ఎడుతున్నాడు. సీతమ్మ ఉండిపోయింది, రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సహజంగా సీతమ్మ ఆక్రందనం చేసింది, తన భర్తని మరిదిని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాముడు ఒక చేతిని తన యొక్క బలాన్ని ఉపయోగించి విరిచేశాడు ఆ విరాధుడికి. లక్ష్మణుడు ఒక బాహువుని ఖండించాడు, ఆయన కింద పడిపోయాడు. వాళ్ళ తమ ఖడ్గముల యొక్క ప్రహారముల చేత అతని శరీరాన్నంతటినీ కూడా ఖేదపడేటట్టు చేశాడు. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నేను బ్రహ్మగారి యొక్క వరాన్ని పొందాను తపస్సు చేత, కాబట్టి నన్ను అస్త్రశస్త్రములు ఏవీ కూడా మరణం పొందేటట్టుగా చెయ్యలేవు, నేను దేనికి మరణం పొందను. కౌసల్యా సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు కౌసల్య యొక్క కుమారుడవైన రామచంద్రమూర్తివి, నీ భార్య వైదేహి అయిన సీతమ్మ, నీ తమ్ముడు లక్ష్మణమూర్తి, నేను నీ చేతిలోనే మరణించి శాపాన్ని పోగొట్టుకోవలసి ఉంది. ఏమిటి నాకు శాపం అంటారేమో, అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తను తుంబురుర్నామ గంధర్వ శిప్తో వైశ్రవణేనః. నేను ఒకనకొకప్పుడు తుంబురుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుణ్ణి, కానీ నేను రంభ అనబడేటటువంటి అప్సరసయందు కామోద్రిక్తుడనై వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క సభకి వెళ్ళనటువంటి కారణం చేత ఆగ్రహించినటువంటి కుబేరుడు నన్ను శపించాడు, నువ్వు భయంకరమైన రాక్షసుడిగా జన్మించు అని. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, నాకు మళ్ళీ ఎలా శాప విమోచనం కలుగుతుంది అని అడిగాను. యదా దాశరథీ రామ త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతి మాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి. నీవు ఏనాడు దశరథపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి చేతిలో నిహతుడవవుతావో ఆనాడు నీ యొక్క శాపం పోయి మళ్ళీ నువ్వు స్వర్గలోకానికి వస్తావు అని నాకు ఆనాడు శాప విమోచనాన్ని అనుగ్రహించాడు కుబేరుడు. కాబట్టి నేను మీ చేతిలో మరణిస్తే నేను మళ్ళీ తిరిగి ఊర్ధ్వలోకానికి, అంటే నేను ఆ గంధర్వుడనై తిరిగి కుబేరుణ్ణి చేరుకుంటాను.